నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా జనవరి 13వ తేదీన నూతన రాజకీయ పార్టీ స్థాపించినట్లు పార్టీ ప్రెసిడెంట్ పివిఎస్ఎస్ఎస్ మూర్తి తెలిపారు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవకులుగా పని చేయాలనే ఆశయంతో అఖిల భారత ప్రజా సేవక పార్టీని ఏర్పాటు చేసినట్లు మూర్తి తెలిపారు ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో కేంద్ర కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు సంపూర్ణ ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పన అనే ఐదు ఆశయాలుగా పార్టీ ఆవిర్భవించినట్లు మూర్తి తెలిపారు వాళ్ళని నాయకులుగా చేయాలని ఉద్దేశంతో కూడా ఈ పార్టీ ఏర్పడడం జరిగింది మా యొక్క ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులములకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పే ఆకాంక్ష మాది మొదటి సంవత్సరం అదే విధంగా రెండో సంవత్సరం బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని మూడో సంవత్సరం ఓసీల్లో కాపు వర్గానికి చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి మా యొక్క ఉద్దేశం మా పార్టీ యొక్క ఉద్దేశం మేము ఏ పార్టీని చేర్చాలనే ఉద్దేశంతో కాదు మేము ఎవరితోనూ కూడా పొత్తులు పెట్టుకోము మా వ్యక్తిగతంగా మా యొక్క పార్టీ మా పార్టీ మొత్తం అన్ని సీట్లకి కూడా పోటీ చేస్తుంది మేము మరొకరితో కలవడం జరగదు మీ యొక్క సేవ చేయడానికే మేము వస్తాం తప్ప మరొక ఉద్దేశంతో మేము రాలేదు।